సాధారణంగా పెన్ను కొనాలంటే ఏదైనా స్టేషనరీ షాప్కి వెళ్ళి కొంటాం. ఆ పెన్ను ఎక్కడ తయారైంది, ఎవరు తయారు చేశారు అనేవి పెద్దగా పట్టించుకోరు. కానీ రాజమండ్రిలో ఓ చిన్న సందులో ఉండే రత్నం పెన్నుల షాపుని వెతుక్కుంటూ మాత్రం ఎక్కడెక్కడి నుంచో జనం వస్తూ ఉంటారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మా తాతగారు అయినటువంటి కోసూరి వెంకటరత్నం గారు, కేవి రత్నం గారు ఈ పెన్నుల పరిశ్రమని మహత్వని ప్రేరణతో ప్రారంభించారు. మరేంటి ఈ రత్నం పెన్ను వెనుక ఉన్న విశేషం, ఈరోజు మన వేటూ న్యూస్లో ఎక్స్క్లూజివ్ స్టోరీలో తెలుసుకుందాం. రండి. స్వాతంత్ర్యోద్యమ సమయంలో విదేశీ వస్తువులను బహిష్కరించాలని మహాత్మాగాంధీ పిలుపునిచ్చారు. 1921లో రాజమండ్రికి చెందిన కేవి రత్నం గాంధీని కలిసినప్పుడు కూడా ఏదైనా స్వదేశీ వస్తువు తయారు చేయమని చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి కావట్లేదు కాబట్టి స్వదేశీయంగా రూపొందించవలసిందిగా గాంధీ గారు తాతగారు సలహా ఇవ్వడం. ఆ మాటలే స్ఫూర్తిగా కేవి రత్నం 1932లో స్వదేశీ పెన్నులు తయారు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ తన పర్యటనలో భాగంగా ఓసారి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్తున్న సమయంలో రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆగారు. ఆ సమయంలో రాజమండ్రిలోని రత్నం పెన్నుల సంస్థ యజమాని కేవి రత్నం తాను తయారు చేసిన పెన్ను గాంధీకి బహుమతిగా ఇచ్చారు. కాని గాంధీజీ ఆ పెన్నును చూసి అది విదేశీ దిగుమతి కావచ్చేమోనని అనుమానం కూడా వ్యక్తం చేశారట. తర్వాత ఆయన సహాయకుడు కుమారప్ప ఆ పెన్నుని స్వయంగా పరిశీలించి పూర్తి స్వదేశీ తయారీ అని నిర్ధారించిన తర్వాత గాంధీ దాన్ని తీసుకున్నారు. మహాత్ములకి బహుకరించగా ఒక కలం తయారు చేసి 1932లో డియర్ రత్నం, ఐ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ ది ఫౌంటైన్ పెన్ యు హావ్ సెంట్ మీ త్రూ శ్రీ కుమారప్ప. ఐ హావ్ యూజ్డ్ ఇట్, ఇట్ సీమ్స్ టు బి ఏ గుడ్ సబ్స్టిట్యూట్ ఫర్ ది ఫారెన్ పెన్స్ వన్స్ సిమ్స్ ఇన్ ది బజార్ అని 16/7/35న గాంధీజీ మా తాతగారైనటువంటి కేవి రత్నం గారికి ఒక అభినందన లేఖ అందించడం జరిగింది. కేవి రత్నం 1932లోనే పెన్నుల తయారీని ప్రారంభించిన గాంధీజీ లేఖ రాసిన నాటి నుంచి రత్నం పెన్ స్వదేశీ పెన్నుగా ప్రసిద్ధికెక్కింది. గాంధీజీ రాసిన లేఖను ఇప్పటికీ అక్కడ చూడొచ్చు మనం. రత్నం పెన్ను తయారీ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన రబ్బరు వాడుతుంటారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వెండి, బంగారం పెన్నులు కూడా ఇక్కడ తయారవుతాయి. అప్పట్లో గాంధీజీకి అందించిన పెన్ను కూడా 14 క్యారెట్ల బంగారం పాళితో చేసిందే. పాళీ తయారీలో 24 క్యారెట్ బంగారం కన్నా 14 క్యారెట్ల బంగారమే సౌకర్యవంతంగా ఉంటుందట. అందుకే ఎక్కువ మంది 14 క్యారెట్ల బంగారంతో తయారైన వాటికే ప్రాధాన్యమిస్తూ ఉంటారు. రత్నం పెన్స్లో ఉండే ఇంకో ప్రత్యేకత ఏంటంటే 1.5 గ్రాముల బరువు ఉండే అతి చిన్న పెన్నును కూడా తయారు చేసి రికార్డు సృష్టించారు. రత్నం పెన్నుల్లో ఎన్నో రకాలున్నాయి, ధరలు కూడా దానికి తగ్గట్లుగానే ఉంటాయి. 300 రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల ఖరీదు చేసే పెన్నులు ఇక్కడ లభిస్తాయి. అందులో సుప్రీం అనే రకం పేరుకు తగ్గట్లే చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆ సుప్రీం పెన్నును కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖుల కోసమే తయారు చేస్తారు. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ నుంచి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు ప్రమాణ స్వీకార పత్రాలపై రత్నం పెన్నుతోనే సంతకాలు చేస్తారు. అలాగే నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధానమంత్రులందరూ రత్నం పెన్నులను వాడారు. అమెరికా, రష్యా దేశాల అధ్యక్షులు కూడా రత్నం పెన్నులను ఉపయోగించారు. కేవి రత్నం తర్వాత వాళ్ల సోదరులు, వారి కుమారులు కూడా ఇదే వృత్తిగా మలుచుకున్నారు. ఇలా తరాలు మారినప్పటికీ కూడా రత్నం పెన్నుల ప్రత్యేకత మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.